మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ స్లాగ్స్ ఇవి రాజ్మా అండి ఈ రాజ్మాతో మనం దాబా స్టైల్ రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇవి ఎరుపు రంగులోనూ ఉంటాయండి కొంచెం బోదా రంగులో కూడా ఉంటాయి ఈ రాజ్మా నేను ఒక కప్పు తీసుకున్నాను ఇవి ఎయిట్ అవర్స్ అంటే మనం నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కూర చేసుకోవాలనుకోండి నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి ఈ రాజ్మాని ఈ గింజలు కిడ్నీ ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఈ రాజ్మాని నేను ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటానండి ఇదిగోండి ఇట్లా మెత్తగా మనం ఇట్లా గింజ నేను ఒక్కగానే ఇట్లా మెత్తగా అయిపోవాలండి ఇట్లా అయిపోతే ఉడికినట్లు సిక్స్ టు ఎయిట్ విజిల్స్ అయితే బాగా ఉడుకుతుందండి తర్వాత నేను కూరకి కావాల్సినవి మనం టమాటో ప్యూరీ అండి మూడు టమాటాలు తీసుకొని మీడియం సైజువి ప్యూరీ చేసుకున్నాను ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ రెండు పేస్ట్ చేసుకున్నాను చిల్లీస్ అండి ఒక ఎయిట్ చిల్లీస్ సన్నగా తరుక్కున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు లవంగాలు తీసుకున్నానండి కూరకి సరిపడా మనం గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూను ఆయిల్ అండ్ బటర్ అండి బటర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత తరిగిన కొత్తిమీర కారం కూరకు సరిపడా సాల్ట్ ధనియాలు జీలకర్ర పొడండి ఇవన్నీ మనం ముందుగానే సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ బటరు ఈ బట్టరు కొంచెం వేసి కరగనిద్దాము ఈ కూరలో బటర్ అయ్యడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర బటర్ కనుక లేకపోతే గీ అయినా వాడుకోవచ్చు ఈ కిడ్నీ బీన్స్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మనకి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం ఆయిల్ కూడా వేసేసుకోవాలండి ఆయిల్ బటరు రెండు కలిపి హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఈ స్పైసెస్ వేసుకోవాలండి ఇందులో ఈ స్పైసెస్ వేసుకోవడం వల్ల కూరకి మంచి మసాలా టేస్ట్ వస్తుంది ఈ స్పైసెస్ వేసి కొంచెం వేగనిద్దాము తర్వాత చిల్లీస్ వేసుకుంటున్నాను ముందుగా తరిగి పెట్టుకున్న చిల్లీస్ని కూడా మనం ఈ కూరలో వేసేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇది కూడా పచ్చివాసన లేకుండా మనం ఈ ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండి ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలండి కొంచెం దగ్గరకు వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఈ టమాటో ప్యూరీ కూడా వేసి కొంచెం వేపుకుందాము బాగా మగ్గరని ఇవ్వడం వల్ల దీని నుంచి వాటర్ చూడండి ఎట్లా చుట్టూ వస్తుందో పసుపు చిటికెడు వేసుకున్నాను ఈ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసాను కారం వన్ టేబుల్ స్పూన్ మనకి కూరకి ఆల్రెడీ మనం చిల్లీస్ వాడాం కాబట్టి కారం సరిపోతుందండి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి అన్నీ ఒకసారి ఈ గ్రేవీలో చక్కగా కలిసేటట్లు మొత్తం కలుపుకుందామండి చక్కగా ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ మనం వేసిన మసాలాలు అన్నీ బాగా వేపుకుందాము ఇలా వేపడం వల్ల ఏవి పచ్చివాసన అనేవి ఉండవండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని ఈ వేగిపోయిన ఉల్లిపాయలు ముద్దలోకి మనం వేసేసుకోవడమేనండి రాజ్మా మొత్తం వేసుకొని ఈ రాజ్మాకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందాము బాగా ఇలా మొత్తం ఈ మసాలా ముద్దంతా ఈ రాజ్మా గింజలకి పడుతుందండి మనం వేసిన ఉప్పు కారం మసాలా ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ మొత్తము ఈ రాజ్మా మొత్తానికి పట్టేస్తుంది ఈ రాజ్మాలో చాలా పోషక విలువలు ఉన్నాయండి బోన్స్ని స్ట్రాంగ్ చేయటంలో చాలా ఉపయోగపడుతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మంచిగా ఈ మసాలా అంతా మనం వేసిన ఈ రాజ్మా గింజలకి పట్టేటట్టు మగ్గనిచ్చానండి చూడండి మంచిగా అంత కూర అంతా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కోసం మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మామూలుగా మనం ఉడకపెట్టుకున్నప్పుడు వాటర్ వస్తాయి కదండి రాజ్మా తీసేయగా మనకి మిగిలిన వాటర్ ఆ వాటర్ నేను వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కూర దగ్గరకు అయ్యేలాగా ఉడకపెట్టుకోవడమేనండి చూడండి దగ్గరకు వచ్చేసింది ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది రెడీ అయిపోయిందండి రాజ్మా కర్రీ మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి డిష్ అవుట్ చేసుకోవడమే రాజ్మా కర్రీ ఎన్నో పోషకాలు ఉన్న రాజ్మా కర్రీ డాబా స్టైల్లో చేసుకున్నామండి ఇది రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది వెజ్ బిర్యానీలకు సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ